తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్లను ఆపటం అమానుషమంటూ ఆవేదన వ్యక్తం చేశారు సిపిఐ నారాయణ. వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి తక్షణం సానుకూలంగా స్పందించాలంటూ డిమాండ్ చేశారు. అంబులెన్స్ పేషెంట్ని ఆ బోర్డర్లో ఆపేస్తా ఉన్నారు. ఇది చాలా అమానుషత్వం. పేషెంట్లు చౌబతుకులు అంబులెన్స్ వస్తారంటే వాళ్ళు ఆపడం ఏంటి? వాళ్ళు ఆపడం అనేది కరెక్ట్ కాదు. లేదా పాకిస్తాన్ కూడా ఆపం మనం ఇటువంటి అనేక మంది పాకిస్తాన్ ట్రీట్మెంట్ పంపించాం. ఇది ఈ అందరూ కమ్యూనిస్ట్ కలిసినటువంటి రాష్ట్రం తెలుగు ప్రజలు ఒకే భాష మాట్లాడేవాళ్ళు. విభజన చట్టంలో కూడా ఇప్పటికే 15 పాటు హైదరాబాద్ పైన ఆంధ్రప్రదేశ్కి హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల నుంచి పక్కన పెడతాం. మాతా దుఃఖంతో వైద్యం కోసం వచ్చినటువంటి అంబులెన్స్ ఆపడం మంచిది కాదు. తక్షణం చంద్రశేఖరరావు గారు కల్పించుకొని దాన్ని ఈ ఆ టెన్షన్ ఆపించండి, పేషెంట్ని అనుమతించండి, మానవతా దృక్పథాన్ని చాటుకోండి. అదే కాకపోతే ఇది అమానుషాలకు దారితీస్తుంది, అది మంచిది కాదు. హెచ్చరిస్తా ఉన్నాను.